విజయనగరం జిల్లా రామతీర్థంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజుని అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని అలాగే రాష్ట్రంలో పలు చోట్ల బీజేపీ నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును బీజేపీ నాయకులు ఖండించారు. హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారిని అదే విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఈ రోజు పోలీసులు వారి యొక్క దౌర్జన్యంగా ఈడ్చుకుంటూ దొబ్బుకుంటూ చిత్ర హింసలు చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చర్యకు ఈ రోజు భారత దేశమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు చూస్తా ఉన్నాయి వాళ్ళ దౌర్జన్య కాండను. మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రామతీర్థంలో రాముని తల నరికేసినందుకు మేము అక్కడ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి రాముణ్ణి మేము ఒకసారి దర్శనం చేసుకొని వస్తామని అడిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షతో అదేవిధంగా నేను అనుకునిందే జరగాలని నియంతల పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని కొట్టడం, రాష్ట్ర ప్రధాని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కొట్టడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుడిలే గుడిలో ఎల్లనీకోకుండా ఒక తీవ్రవాదులను ఏ విధంగా అడ్డగిస్తారో ఆ విధంగా ఈ పోలీసులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దౌర్జన్యకాండ చేయించడానికి భారతీయ జనతా పార్టీగా హిందూపురం పార్లమెంట్ శాఖ మేము ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు కానీ హిందూ దేవాలయాలు కానీ ఎక్కడన్నా ఏదైనా దుండగులు ధ్వంసం చేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి వ్యక్తులనే ఈ ఏదైతే రాముని యొక్క దర్శనానికి పోనీయకుండా పోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఒక 4-3 రోజులు చూస్తూ ఉన్నాం, మీరు అక్కడ జరిగినటువంటి ఎవరైతే అక్కడ రాముని తల నరికారో అలాంటి వాళ్ళను మనం ఖండించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముందరకు వచ్చి మాట్లాడిన పాపాన్ని కూడా పోలేదు. అదేవిధంగా అయ్యా అక్కడ రథం కాల్చేశారంటే కాలిపోనీలే, ఆంజనేయ స్వామి చెయ్యలు కొట్టాను ఇరిగిపోనీలే, అదేవిధంగా దుర్గగుడిలో విగ్రహాలు ఎండిగ్రహాలు తీసుకుపోయారంటే పోనీలే, అదేమన్నా తిరుపతి తిరుమలలో సంతకం